फ्रेंड्स वेलकम बैक। सो टीएसपीएससी अपडेट प्रकार मन को टीएसपीएससी इक मुझे निर्वे आल एग्जाम्स ये एग्जाम अना सर सो अभी ऑनलाइन अंत कंप्यूटर बेस्ड ऑनलाइन एग्जाम अने निर्वान अवकाश सो काबी दाख संबंधी को चाल मंदिर अवेरने उड़ा सो अटालावर कंप्यूटर बेस्ड एग्जामिनेशन अवेरने लेने वालों को सो ई वीडियो अने चाल यूजफुल पूर्ति चूँ తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ లో మనం ఏ విధంగా క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి తర్వాత సో క్వశ్చన్ హోల్డ్ లో ఎట్లా ఉంచాలి క్వశ్చన్ కు టిక్ మార్క్ పెట్టిందని సరిగ్గాట్లా చూసుకోవాలి చివర్లో సబ్మిట్ ఎలా చేయాలి లాగిన్ ఎలా కావాలి సో ఇట్లా టైం మేనేజ్‌మెంట్ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మీకు ఈ ఒక్క వీడియోలోనే దాదాపు పూర్తి సమాచారం అయితే అందుతుంది అన్నమాట సో దీనికి ముందు వీడియో అయితే మీకు నెగటివ్ మార్క్స్ గురించి గురుకులకు సంబంధించి వీడియో అందించాను మీకు ఏమైనా అవసరం ఉంటే అది కూడా చూడవచ్చు మన ఛానల్లో అయితే అవైలబుల్ గా ఉంటుందండి సో ఇక ముందు నిర్వహించేటువంటి అన్ని ఎగ్జామ్స్ లో కూడా మనకు టిఎస్పిఎస్సి అనేది సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తుందన్నమాట సో ఇట్లా మనకైతే స్క్రీన్ వస్తుంది సో స్క్రీన్ అనేది యాజ్ ఇట్ ఇస్ సేమ్ ఉండకుండా కొంత చేంజ్ అయితే ఉంటుంది బట్ ఈ విధంగా అయితే మనకు లాగిన్ అనేది వస్తుందన్నమాట సో బిఫోర్ దట్ మనం ఏం చేయాలంటే బిఫోర్ ద లాగిన్ మీ యొక్క నేమ్ క్యాండిడేట్ నేమ్ మీ యొక్క పేరు అదే విధంగా మీ యొక్క ఫోటో కరెక్ట్ ఉన్నదా లేదా అన్నది చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట సో ఇది కరెక్ట్ లేకపోతే మీరు వెంటనే అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ లేదా కంప్యూటర్ ఆపరేటర్ ని మీరు సంప్రదించాల్సి ఉంటుందన్నమాట సో ఇక్కడ లాగిన్ అండ్ పాస్వర్డ్ అనేది వాళ్ళే సెట్ చేస్తారు సో లాగిన్ ఏమి ఇవ్వాలి హాల్ టికెట్ నంబర్ ఇవ్వాలా ఇంకేమి ఇవ్వాలి పాస్వర్డ్ ఏమి ఇవ్వాలి అవన్నీ కూడా వాళ్ళు చెప్తారు సో దాని ప్రకారం ఇవన్నీ వాళ్ళు సెట్ చేసిస్తారన్నమాట జస్ట్ మీరు సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది ఓకే సైన్ ఇన్ పైన క్లిక్ చేయడం అంటే ఇక్కడ మనకు టైమర్ అనేది ఆన్ అవుతుంది పైన సో ఇక్కడ లేదు మనకు టైమర్ బట్ మనకు ఎగ్జామ్ లోకి ఎంటర్ అయిన తర్వాత టైమర్ ఆన్ అవుతుంది సో ఆ టైమర్ ప్రకారం మనకు ఎగ్జామినేషన్ అనేది రన్ అవుతుంది అన్నమాట ఓకే సో కొంతమందికి సార్ మాకు ఈ లాగిన్ కాకపోతే ఎలా సో ఒకవేళ లేట్ అయితే మా పరిస్థితి ఏంటి అనుకున్నట్లయితే సో ఒకవేళ మీకు లేట్ గా మీరు అంటే ఏదైనా ప్రాబ్లం ఉండి లేట్ గా మీరు లాగిన్ అయినట్లయితే సో మీకు ఆ లేట్ టైం అనేది మీకు ఎక్స్టెండ్ అవుతుందన్నమాట అంటే అందరూ అయిపోయిన తర్వాత కూడా మీకు ఇంకా టైం అనేది ఉంటుంది మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు సో ఎవరి టైం వారిది అన్నమాట ఎవరి క్వశ్చన్ వారిది సో ఒకసారి మీకు సైన్ ఇన్ అవుదాం సో సైన్ ఇన్ అవుతున్నాను ఇక్కడ మీకు సో ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి సో ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి ఇక్కడ ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట సో ఇది మనకు టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 150 మినిట్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది అండ్ సో ఇక్కడ విషయం ఏంటంటే మనకు ఇక్కడ ఐదు రకాల ఆప్షన్లు మనకు కనిపిస్తున్నాయి అన్నమాట ఐదు రకాల ఆప్షన్లో ఇది యూ హ్యావ్ నాట్ విజిటెడ్ ద క్వశ్చన్ ఎట్ వైట్ కలర్లో ఉంటే మీరు ఇంతవరకు ఆ క్వశ్చన్ను అటెంప్ట్ చేయలేదు అసలు చూడలేదు అన్నమాట సో ఇక్కడ మనకు రెండవది వచ్చేసి యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ రెడ్ కలర్లో ఉన్నది అంటే అది మీరు ఆన్సర్ చేయలేదు విజిట్ చేశారు బట్ ఆన్సర్ చేయలేదు అంటే క్వశ్చన్ చదివారు ఆన్సర్ చేయలేదు సో థర్డ్ వన్ ఈజ్ యూ హ్యావ్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ సో ఇక్కడ మనము ఈ మూడవది ఏదైతుందో గ్రీన్ వస్తే మీరు ఆన్సర్ చేసినట్లు అంటే అన్ని క్వశ్చన్లకు కూడా గ్రీన్ వచ్చిందా లేదా చివరిలో మీరు ఒక 5 మినిట్స్ బిఫోర్ అన్ని చెక్ చేసుకోవాలన్నమాట సో ఇది ఈ బ్లూ కలర్ యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ బట్ యూ హ్యావ్ మార్క్డ్ ద క్వశ్చన్ ఫర్ రివ్యూ అండ్ దిస్ విల్ నాట్ కన్సిడర్డ్ ఫర్ ఎవాల్యుయేషన్ ఇట్లా ఉంటే మీరు ఆ క్వశ్చన్ రివ్యూకి ఉంచినట్టన్నమాట రివ్యూ కోసం ఉంచారు హోల్డ్లో పెట్టారు జస్ట్ ఇక్కడ ఈ ఫిఫ్త్ చూడండి ఒకసారి యూ హ్యావ్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ బట్ మార్క్డ్ అండ్ రివ్యూ అండ్ దిస్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ ఎవాల్యుయేషన్ సో ఈ గుర్తు వచ్చినట్లయితే మీకు ఇది రివ్యూకు ఉంటుంది ప్లస్ కరెక్ట్ ఆన్సర్కు కన్సిడర్గా ఉంటుందన్నమాట అంటే మీన్స్ ఏంటంటే దీనికి తేడా ఏంటి అని అంటే ఇదేమో ఆన్సర్ అనేది మీరు పెట్టింది మళ్ళీ తీసుకోదు అది సో ఇట్లా పెడితే రివ్యూ కాకపోయినా ఒకవేళ మీకు టైం లేకుండా ఉన్నప్పుడు మీరు రివ్యూ అనేది చేసుకునేంత టైం లేనప్పుడు ఇది ఈ ఆప్షన్ బెటర్ అన్నమాట ఫిఫ్త్ ఆప్షన్ అనేది బెటర్ సో అర్థమైంది కదండి ఎన్ని రకాల ఆప్షన్స్ మీకు అందులో కనిపిస్తాయి అన్నమాట ఓకే సో దీని ప్రకారం మనం ఒకసారి నెక్స్ట్లోకి వెళ్దాం సో ఇక్కడ అన్నీ కూడా మనకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి ఇక్కడ మనకు వచ్చిన దాని ప్రకారం ఇక్కడ ఎగ్జామినేషన్ కోడ్ పేపర్ నేమ్ పేపర్ కోడ్ క్వశ్చన్స్ మార్క్స్ అన్నీ మనకు కరెక్ట్గా వస్తాయన్నమాట అండ్ ఇక్కడ మనకు పెట్టేసేయండి ఇక్కడ సెలెక్ట్ ద లాంగ్వేజ్ లాంగ్వేజ్ తెలుగు అయితే తెలుగు ఇవ్వండి ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ఇవ్వండి ఐఎమ్ రెడీ టు బిగిన్ సో ఇక్కడ మీరు బిగిన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట
सो अदी प्रासेसिंग अवुतुंदी मनकु अंटे क्वेश्चन्स अनेवि डिस्प्ले अवुतायि अन्नमाट ओके इट्ला ई विधंगा मनकु डिस्प्ले अनेदि कावडं जरुगुतुंदी ओके सो क्वेश्चन डिस्प्ले अवुतुंदंडि इट्ला डिस्प्ले अयिन तर्वात मनकु टीएसपीएससी सीबीआरटी टेस्ट अनि चेप्पेसि ఇక్కడ మీరు చూడండి ఇటువైపు చూస్తే మనకు టైం లెఫ్ట్ అంటే ఇంకెంత టైం మీకు ఉన్నది 150 మినిట్స్లో మీకు విత్ సెకండ్స్ సహా టైం డిక్రీజ్ అవుతుందన్నమాట ఓకే తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి సో ఇది జీరో అయ్యే వరకు మీరు టోటల్ క్వశ్చన్స్ 150 క్వశ్చన్స్కు ఆన్సర్ అనేది పెట్టాల్సి ఉంటుందన్నమాట ఓకే యాపిల్లో ఉండేటువంటి యాసిడ్ ఏది అంటే మనకి ఇక్కడ మీకు రైట్ ఆన్సర్ తెలిస్తే రైట్ ఆన్సర్ పెట్టేసండి ఇట్లా సో రైట్ ఆన్సర్ పెట్టిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇది ఎగ్జాక్ట్లీ నాకు రైట్ కరెక్ట్ అని చెప్పేసి మీకు తెలిసినట్లయితే మీరు ఏం చేయాలి సేవ్ అండ్ నెక్స్ట్ లోకి వెళ్ళిపోవాలి సేవ్ అండ్ నెక్స్ట్ సో ఇక్కడ మనకు చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ లో వచ్చింది అంటే ఫస్ట్ క్వశ్చన్ అనేది మనకు ఆల్రెడీ అటెంప్ట్ చేశాము అది కరెక్ట్ ఆన్సర్ అయ్యింది ఓకే సో సెకండ్ క్వశ్చన్ లోకి మనం రావడం జరిగింది అన్నమాట ఓకేనా సెకండ్ క్వశ్చన్ లోకి రావడం జరిగింది అయితే నేను ఏం చేస్తానంటే ఇక్కడ సెకండ్ క్వశ్చన్ అనేది జస్ట్ చూడండి సెకండ్ క్వశ్చన్ అనేది ఏ విధంగా మనం ఇక్కడ చేద్దామంటే సో పంచవర్ష ప్రణాళిక ఇక్కడ మనకి ఇచ్చారన్నమాట ఇక్కడ వచ్చేసి ఆ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అని చెప్పేసి ఇవ్వడం జరిగిందన్నమాట సో దీని ప్రకారం ఇక్కడ ఏబిసిడి ఆన్సర్ అనేది మీకు ఇవ్వడం జరిగిందన్నమాట సో దీని ప్రకారం నాకు ఇందులో కరెక్ట్ ఆన్సర్ తెలియదండి సో తెలియనప్పుడు నేను ఏం చేశానంటే బహుశా ఇది రివ్యూ కోసం తీసుకుందామని చెప్పేసి మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్ ఓకే సో మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్ ఇక్కడ మనం చూసారా ఇక్కడ ఈ విధంగా వచ్చిందనమాట సో మార్క్ ఫర్ రివ్యూ రివ్యూ కోసం మనం ఇక్కడ ఉంచాం ఇదేమో కరెక్ట్ ఆన్సర్ గ్రీన్ వచ్చింది ఇది మార్క్ ఫర్ రివ్యూ అని వచ్చేసింది కదా సో దీనిపైన మళ్ళీ క్లిక్ చేస్తే మనకు సో ఈ క్వశ్చన్ వస్తుంది అంటే ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయలేదు కేవలం రివ్యూ కోసం మనం వదిలేసాం ఎలాంటి ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేయలేదు ఓకే సో ఇక్కడ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఈ థర్డ్ క్వశ్చన్లో మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని చెప్పేసి ఇక్కడ మనకు ఒక నాలుగు ఆప్షన్లు అయితే ఇచ్చారనమాట ఓకే నాలుగు ఆప్షన్లు ఇచ్చారు ఇది కూడా నాకు ఆన్సర్ తెలియలేదు ఓకే ఆన్సర్ తెలియనప్పుడు నేనేమనుకుంటున్నానంటే తిరువనంతపురం అని చెప్పేసి గురుగ్రామ్ అని చెప్పేసి అనుకుంటున్నాను దీనిపైన క్లిక్ చేశాను బట్ ఇది కరెక్టా కాదా అంటే ఒక రెండిట్లలో నాకు కన్ఫ్యూజ్ ఉన్నది కరెక్టా కాదా అనుకున్నాను కదా సో అప్పుడు ఏం చేశానంటే ఇది టిక్ పెట్టేసి మార్క్ ఫర్ రివ్యూ అని ఇచ్చానండి సో ఈ ఇప్పుడు చూడండి ఈ సెకండ్ ఇక్కడ మీకు కర్సర్గా కనిపిస్తుంది సెకండ్కేమో నేను మార్కింగ్ చేయలేదు థర్డ్ దానికేమో మార్కింగ్ చేశాను బట్ రివ్యూలో ఉంచాను సో సెకండ్కు థర్డ్కు తేడా ఏంటంటే ఈ థర్డ్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ థర్డ్ క్వశ్చన్ ఒకవేళ నేను రివ్యూ చేయకుండా సబ్మిట్ చేసినట్లయితే ఇదే ఆన్సర్గా కంప్యూటర్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది సో దీన్ని ఆన్సర్గా కన్సిడర్ చేస్తుందన్నమాట కంప్యూటర్ ఓకే సో బట్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్లో నేను ఏం చేశాను ఎలాంటి ఆన్సర్ అయితే పెట్టలేదు రివ్యూకి మాత్రమే ఉంచాను కాబట్టి ఇట్లాంటి ఆప్షన్ కంటే కూడా మనము ఈ థర్డ్ క్వశ్చన్కి ఏ విధంగా అయితే నేను ఆప్షన్ తీసుకున్నానో సో థర్డ్ క్వశ్చన్ సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ క్వశ్చన్ ఓపెన్ అవుతుందండి దీనిపైన క్లిక్ చేసిన కొద్దీ మీకు క్వశ్చన్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట ఓకే సో ఈ విధంగా మనం చూసుకోవడానికి అవకాశం కాబట్టి సెకండ్ ఆప్షన్ కంటే థర్డ్ ఆప్షన్ ఏదైతే మనం యూజ్ చేసామో థర్డ్ టైప్ ఏదైతే యూజ్ చేసామో ఆన్సర్ ఇవ్వడం సో దట్ ఈస్ ద బెటర్ అన్నమాట ఓకే దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఒకవేళ టైం లేనప్పటికీ కూడా మీరు పెట్టినటువంటి ఆన్సర్ అనేది కన్సిడర్ చేసుకుంటుంది అన్నమాట కంప్యూటర్ ఆటోమేటిక్గా ఓకే సో నెక్స్ట్ నేను ఏం చేశానంటే ఫిఫ్త్ది ఫోర్త్ దానికి వెళ్ళాను కదా సో ఫోర్త్ క్వశ్చన్లోకి వెళ్తున్నాం కదా ఇప్పుడు నేను ఏం చేశానంటే సిక్స్త్లోకి వెళ్ళాను డైరెక్ట్గా సో సిక్స్త్లోకి వెళ్ళాను అని అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనకు ఇక్కడ మధ్యలో ఒకటి ఫిఫ్త్ అనేది రాలేదు ఇక్కడ మనకు వైట్లో ఉన్నది అంటే ఫిఫ్త్ క్వశ్చన్ నేను విడిచిపెట్టాను లేదా మర్చిపోయా సో అది పెట్టడం మర్చిపోయాను కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే సో ఇట్లా మనకు వైట్ బ్లాంక్ కనిపిస్తుంది కాబట్టి సో దీని ద్వారా మనం ఏ క్వశ్చన్ విడిచిపెట్టాము ఏ క్వశ్చన్కు ఆన్సర్ చేసాము ఏ క్వశ్చన్కు మళ్ళీ ఒకసారి చూద్దాంలే తర్వాత ఆన్సర్ ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకుందామని అనుకుంటున్నాము సో ఇట్లాంటివన్నీ కూడా మనకు కనిపిస్తాయి ఏ క్వశ్చన్ చదివి నేను విడిచిపెట్టాను ఆన్సర్ చేయకుండా సో ఫోర్త్ ఆన్సర్ అన్నమాట ఇది చదివి నేను విడిచిపెట్టాను దీనికి ఆన్సర్ పెట్టలేదన్నమాట సో ఇది మొత్తానికి చదవలేదు సో ఇట్లాంటివన్నీ కూడా మనకు ఉండేటువంటి ఈ ఐదు మెథడ్ సో ఈ ఐదు మెథడ్లలో మనం ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట సో ఐదు మెథడ్లు చూసుకోవాల్సి ఉంటుంది జస్ట్ మనం అన్నీ కూడా గ్రీన్ వచ్చే విధంగా చూసుకోవాలి అన్నీ కూడా ఆల్ గ్రీన్ అంటే 150 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో నేను 150 క్వశ్చన్ ఓపెన్ చేస్తాను సో 150 క్వశ్చన్స్ కూడా ఓకే సో ఇక్కడ మనకు 150 క్వశ్చన్ క్లిక్ చేయగానే క్వశ్చన్ నెంబర్ 150 వచ్చేస్తుంది సో ఏ క్వశ్చన్ అంటే ఆ క్వశ్చన్ మనము చదువుకోవచ్చు అన్నమాట ఏ క్వశ్చన్ అంటే ఆ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయొచ్చు ఓకే
అయితే మీకు కూడా ఇంకొక డౌట్ కూడా రావచ్చు సార్ ఆన్సర్ చేసినటువంటి క్వశ్చన్ ను మళ్ళీ తిరిగి రివ్యూ కూడా చేసుకొని ఏమన్నా చేంజెస్ చేసుకోవచ్చు అంటే తప్పనిసరిగా చేసుకోవచ్చుండి ఇందులో ఏ క్వశ్చన్ కావచ్చు సో ఫస్ట్ క్వశ్చన్ ని మళ్ళీ ఓపెన్ చేస్తాను ఇది మాలిక్ ఆమ్లం యాపిల్ లో ఉండే యాసిడ్ మాలిక్ ఆమ్లం అని చెప్పాను కదా సో దీన్ని క్లియర్ రెస్పాన్స్ కూడా చేస్తున్నాను సో రెస్పాన్స్ క్లియర్ అయిపోయింది ఓకే మళ్ళీ ఇక్కడ మనం సేవ్ అండ్ నెక్స్ట్ అంటే మళ్ళీ మాలిక ఆమ్లం కాకుండా నేను టార్టారిక్ ఆమ్లం సెలెక్ట్ చేశాను ఇప్పుడు నెక్స్ట్ అన్నాను సో ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ లో మళ్ళీ ఒకటి నెంబర్ వచ్చింది క్వశ్చన్ టార్టారిక్ ఆమ్లం గా ఉంది సో అన్ని మళ్ళీ మాలిక ఆమ్లం సెలెక్ట్ చేశాని సేవ్ అన్నాను సో మళ్ళీ చూసినట్లయితే మనకు మాలిక ఆమ్లం ఉంటుంది కాబట్టి ఎన్ని సార్లు అయినా మీరు మీ యొక్క ఒపీనియన్ మార్చుకోవచ్చు ఆన్సర్ పైన ఆన్సర్ ఏదంటే అది మీరు చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇది ఒక బెనిఫిట్ ఉంటుంది మనకు జస్ట్ ఆపరేటింగ్ మాత్రం కొంత టైం పడుతుంది జస్ట్ మీరు ఒకసారి చూసినట్లయితే ఈజీగా ఉంటుంది మీరు ఒకసారి మొబైల్లో దీన్ని ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుందన్నమాట క్లియర్గా వస్తుందన్నమాట ఓకే సో ఇవన్నీ కూడా మీరు 150 క్వశ్చన్స్ టిక్ చేసిన తర్వాత మీకు సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ ఇక్కడ మనకు సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది సో దానిపైన క్లిక్ చేస్తే సబ్మిట్ అయిపోతుంది సో ఇక నో ప్రాబ్లం మీ యొక్క క్వశ్చన్ పేపర్ ఆన్సర్ షీట్ అనేది సబ్మిట్ అయినట్టే సరే ఒకవేళ మాకు టైం లేదు సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయకముందే ఈ 150 టైం లెఫ్ట్ ఏదైతే ఉందో సో 150 మినిట్స్ అయిపోయింది అని అంటే సో నో ప్రాబ్లం అండి మీరు సబ్మిట్ చేయకపోయినా మీరు ఎక్కడ వరకు అయితే ఆన్సర్ చేశారో అక్కడ వరకు ఆటో సబ్మిట్ అయిపోతుంది ఇక్కడ మనకు ఆటో సబ్మిట్ అది క్లోజ్ అవుతుంది సో టైం ఓవర్ అని చెప్పేసి క్లోజ్ అవుతుంది కాబట్టి అక్కడికి ఆటో సబ్మిట్ అనేది అవుతుంది అన్నమాట సో ఇది మనకు ఆన్లైన్లో మీరు ఏ విధంగా ఎగ్జామ్ రాయాలన్న దానికి ఒక చిన్న ఉదాహరణ సో ఈజీగా మీరు దీన్ని బట్టి మీరు ఈజీగా అంటే ముందస్తుగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా మీరు క్వశ్చన్ మీ యొక్క ఆన్సర్ షీట్ను అటెంప్ట్ చేయవచ్చు అనమాట ఎగ్జామ్ని అటెంప్ట్ చేయవచ్చు సో ఇదేండి ఈ వీడియోకి ఇన్ఫర్మేషన్ ఒకసారి మీరు మీ మొబైల్లో కూడా ఓపెన్ అవుతుంది ఆ లింక్ని మీకు ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ మనకు వెబ్సైట్లో కూడా ఉన్నది సో మీకు మొబైల్లో ఓపెన్ అవుతుంది మొబైల్లో ఒకసారి ప్రాక్టీస్ చేయండి క్లియర్గా ఒకసారి ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ బ్యాక్లో కూడా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఇక్కడ మీరు చూశారు కావచ్చు ఇక్కడ డిస్ప్లే కూడా అవుతుంది అన్నమాట సో ఇట్లా క్లియర్గా ఉంటుంది చాలా ఇందులో మనకి ఏంటంటే వెసులుబాటు ఉంటుంది కన్వీనియంట్గా ఉంటుంది బట్ ఆపరేటింగ్ మౌజ్ కీబోర్డ్ అన్నీ ఆపరేటింగ్ కరెక్ట్గా ఉంటుందా లేదా ఒకసారి చూసుకో మెయిన్గా వచ్చేసి మౌజ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఒకసారి చెక్ చేసుకోవాలి సో అంతే మీకు మౌజ్ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఇచ్చినా మౌజ్ మారుస్తారు కీబోర్డ్ ప్రాబ్లం ఉంటే కీబోర్డ్ మార్చేస్తారు సో అన్నీ కూడా వాళ్ళ దగ్గర అవైలబిలిటీ అయితే ఉంటాయన్నమాట సో ఇదే అనమాట దీంతో మీరు ఏ కంగారు పడాల్సిన అవసరం లేదు మీ కంప్యూటర్ గురించి తెలియకుండా కానీ మీరు ఈజీగా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు ఎగ్జామ్ రాయగలుగుతారు సో ఇది ఈ వీడియోకి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను ఇది ఈ వీడియో యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం